ఏర్పడిన తర్వాత ఆర్టీసీని బలోపేతం చేయడం కోసం సంస్థ ప్రయోజనాలు సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఏడాదికి 1500 కోట్ల రూపాయలను ప్రభుత్వమే బడ్జెట్లో అందిస్తూ వచ్చింది। బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంస్కరణల ఫలితంగా ఆర్టీసీ సంస్థ గతంలో కంటే ఇప్పుడు కొంత మెరుగైన ఫలితాలను సాధించగలుగుతోంది, కానీ నష్టాలు మాత్రం తప్పడం లేదు। అయినా ఆర్టీసీ సంస్థను కాపాడాలి, అందులో పనిచేస్తున్న సిబ్బంది సంక్షేమం చూడాలనే లక్ష్యంతో 43373 మంది ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది। రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఆందోళన చెందుతున్న సంకుచిత శక్తులు ఆర్టీసీ బిల్లును అడ్డుకోవడానికి విఫల యత్నాలు చేశాయి, కానీ వారి ప్రయత్నాలను వమ్ము చేస్తూ అసెంబ్లీలో ఆర్టీసీ బిల్లు విజయవంతంగా ఆమోదం పొందింది। ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాల్లో ఆనందం నిండింది। రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణ ప్రాంతంలో కేవలం 3 వైద్య కళాశాలలు ఉండేవి, వీటిలో ఉస్మానియా గాంధీ వైద్య కళాశాలలు ఉమ్మడి రాష్ట్రం ఏర్పడక ముందు నుంచి ఉన్నవే। ఉమ్మడి రాష్ట్ర పాలకులు తెలంగాణ ఉద్యమ ఒత్తిడికి తలొగ్గి ఆదిలాబాద్ నిజామాబాద్లో వైద్య కళాశాలలు ఏర్పాటు చేశారు। బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాకు ఒక వైద్యశాల కళాశాల నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేయాలనే విధాన నిర్ణయం తీసుకొని స్వల్పకాలంలోనే 21 వైద్య కళాశాలను ప్రారంభించి చరిత్ర సృష్టించింది। మరో 8 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ఇటీవల కేబినెట్ ఆమోద ముద్ర వేసింది। ఇవి కూడా త్వరలోనే ప్రారంభించి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు లక్ష్యాన్ని ప్రభుత్వం పూర్తి చేయబోతున్నది। వైద్య ఆరోగ్య రంగంలో తెలంగాణ అందిస్తున్న సేవలు అమలు చేస్తున్న పథకాలు అద్భుతమైన ఫలితాలు అందించాయి। వైద్య ఆరోగ్య రంగంలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణను నిలబెట్టాయి। కోట్లాది మంది దృష్టి లోపాలను సరిదిద్దిన కంటి వెలుగు కార్యక్రమం, ఉచిత డయాలసిస్ సేవా కేంద్రాల ఏర్పాటు, ఉచిత డయాగ్నోస్టిక్ సెంటర్ల ఏర్పాటు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్టు, కేసీఆర్ కిట్ల పంపిణీ, బస్తీ దవాఖానాలు, పల్లె దవాఖానాల ఏర్పాటు మొదలైన కార్యక్రమాలు అద్భుత ఫలితాలను సాధిస్తూ యావత్ దేశానికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయి। పెరిగిన అవసరాలకు తగ్గట్టుగా హైదరాబాద్ నగరం 4 వైపులా 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించుకుంటూ ఉన్నాం। వరంగల్ నగరంలో 1100 కోట్ల రూపాయలతో 2000కు పైగా పడకల సామర్థ్యంతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం శరవేగంగా జరుగుతున్నది। మరో 2000 పడకల ఏర్పాటుతో నిమ్స్ను విస్తరించుకుంటూ ఉన్నాం। ఇందుకోసమై నిర్మించే నూతన భవనానికి ఈ మధ్య నేను శంకువలనే కొత్తగా 466 వాహన సేవలను ప్రారంభించుకున్నాం। ఫోన్ చేసిన 15 నిమిషాల లోపు ఈ వాహనాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చి సేవలు అందిస్తూ ఉన్నాయి। 60 ఏళ్ల సమైక్య రాష్ట్రంలో అనాథ పిల్లల సంరక్షణ కోసం ఒక విధానం అంటూ లేకపోవడం అత్యంత విషాదకరం।